డాక్టర్ గారు గీతా గారు ఇలా అడుగుతున్నారు, మా బాబు వయసు 5 సంవత్సరాలు, వారి మాటలను ఫ్రేమ్ చేయలేకపోతున్నాడు, ఏదైనా నేర్పిస్తే తొందరగా నేర్చుకోలేకపోతున్నాడు, మనం అడిగిందే వాడు మళ్ళీ రిపీట్ చేస్తాడు తప్ప అడిగిన దానికి సమాధానం ఇవ్వడు. మా బాబు ఎందుకు ఇలా ఉన్నాడు, వాడిలో లెర్నింగ్ డిసబిలిటీ ఉందా, దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గీత గారు, మీ బాబుకి 5 ఏళ్ళు అని చెప్పి చెప్పారు, 5 ఏళ్ళప్పుడు కూడా వాడు మాటలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి చెప్పారు. యూజువల్గా మాటలు 2 ఏళ్ళు అంటే 2 ఏళ్ళకి 2 మాటలు మెల్లమెల్లగా వొకాబులరీ, ఇంట్లో ఏదైతే మాట్లాడతామో వొకాబులరీ పెరుగుతూ ఉంటాయన్నమాట. మీ బాబుకి అవన్నీ లేవు అని చెప్పి చెప్తున్నారు, అంటే మెల్లగా డెవలప్ అవుతున్నాయి, వాడు రిపీట్ చేస్తున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. వాళ్ళ డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ అంటాం, డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ అంటే నవ్వడం, ఒక టైం అప్పుడు నవ్వడము, ఒక టైం అప్పుడు పాకడము, లేకపోతే నడక లేట్గా రావడము, లేకపోతే అంటే సోషల్ ఇంటరాక్షన్ అని చెప్పేసి అంటాము. సో అవి కూడా లేట్గా ఉంటే లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నట్టు, కానీ కొంత మట్టుకి అంటే ఆటిజం అని చెప్పేసి కూడా మనం రూల్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో మీరు అంటే వెంటనే చైల్డ్ సైకియాట్రిస్ట్ అని చెప్పేసి ఉంటారు, చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు అసెస్ చేస్తారు మీ ఆ బాబుని, అసెస్ అంటే వేరియస్ పారామీటర్స్లో అసెస్ చేస్తారనమాట. ఐక్యూ అసెస్మెంట్ కూడా చేస్తారు, స్పీచ్ అసెస్మెంట్ చేస్తారు, వర్బల్ అసెస్మెంట్ చేస్తారు. సో ఇవన్నీ అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒపీనియన్ కలుగుతుందన్నమాట. సో మీ బాబుకి ఏం ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఐడెంటిఫై అయితే ఆ ప్రాబ్లంకి బట్టి చికిత్స కూడా ఉంటుంది. స్పీచ్ థెరపిస్ట్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే బిహేవియర్ థెరపీస్, అంటే వేరియస్ మోడాలిటీస్, బాబుకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసే మోడాలిటీస్ కూడా ఉంటాయన్నమాట.